కాకినాడ స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో టీడీపీ మరియు బీజేపీ పార్టీలో నెగ్గి ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి కార్పొరేటర్లు పార్టీ మారడం జరిగింది. దీనికి కారణం ఏమిటని కొంతమంది కార్పొరేటర్లతో మాట్లాడగా, వారు మా వార్డులో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు, ఇప్పుడు వచ్చిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మా వార్డు డెవలప్మెంట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది, అందుకే మేము పార్టీలో చేరడం జరిగిందని, అంతేకాకుండా కాకినాడ అర్బన్ తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు మాకు ఎటువంటి విలువ గౌరవం ఇవ్వలేదు, మేము ఏమన్నా అర్జీ పెడితే దానికోసం పట్టించుకోకుండా సొంత పెత్తందానితనం చేయడం జరిగిందని కార్పొరేటర్ చేడి పవన్ తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ 43వ కార్పొరేటర్ అయినటువంటి శ్రీ జేడి పవన్ గారు మనతో ఉన్నారు. వారు ప్రజలు ఆశీస్సుల మేరకు ఒక ప్రజానాయకుడిగా తెలుగుదేశం ప్రభుత్వాల్లో 43వ వార్డు నుంచి ఆయన కంటెస్ట్ చేసి బ్రహ్మాండమైన మెజార్టీతో అతని ప్రత్యర్థిపై ఆయన నెగ్గడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఈ కౌన్సిల్ మీటింగ్ అయ్యేసరికి వారు కూడా అసలు వారి ఒపీనియన్ ఏంటి, వారి డెవలప్మెంట్స్ ఏంటి, వారి అనుభవం ఏంటి, అది ఎలా పంచుకుంటారనేది నేరుగా జేడి పవన్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. మనతో పాటు జేడి పవన్ ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, జేడి పవన్ గారు, మీరు ఒక ఫైర్ బ్రాండ్ పాలిటీషియన్, ఇప్పుడున్న సినారియోలో మీరు టీడీపీ నుంచి నెగ్గారు, టీడీపీ బీ ఫామ్ ఇస్తే నెగ్గారు, కానీ మీరు ఇప్పుడు టీడీపీలో ఉన్నారా లేదా అని సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు, మేమున్నాం, మీ ఆన్సర్ ఏంటి? మేము ప్రస్తుతానైతే పార్టీ దూరంగా ఉన్నామండి. ఎందుకంటే ఇక్కడ నాయకుల్లో ఉన్న విభేదాల వల్ల కారణం వల్ల మేము వాళ్ళ పార్టీ దూరంగా ఉన్నాం. నాయకత్వ లక్షణం లేదు కాబట్టి ఇక్కడ నాయకులకి మేము పార్టీ దూరంగా రావాల్సి వచ్చిందండి. కానీ ఇవాళ మేము మరి ఉన్నామంటే ఇటు పార్టీ అటు ఇంకా మేము ఇంకా పార్టీకి అయితే రాజీనామా చేయలేదు మేము, కానీ చేసే ఆలోచన కూడా ఉన్నాము. ఎందుకంటే ఇవాళ మరి ప్రజెంట్ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి గారు, చంద్రశేఖర రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన మా వార్డు అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. అదే కాకుండా ప్రజలు మేము ఇంకా పదవిలో ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి, పదవికాలం ఉంది కాబట్టి మమ్మల్ని ప్రజలు తగ్గించారు కాబట్టి ప్రజలు మేము బాధ్యతగా మేము చేయాల్సింది మాకు ఉంది కాబట్టి మేము మరి ప్రస్తుతానికి అయితే పార్టీ దూరంగా ఉన్నాం, టీడీపీ పార్టీ దూరంగా ఉన్నాము. ప్రస్తుతానికి అయితే వైసీపీకి మొగ్గు చూపుతున్నట్టే మేము చూపుతున్నాం, తెలియజేస్తాం సార్. అంటే వైసీపీకి మొగ్గు చూపించడం అంటే ప్రజలు ఒక డెవలప్మెంట్, వార్డు ఒక డెవలప్మెంట్ కోసమేనా, లేకపోతే అప్పుడు స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ఎక్స్ఎమ్మెల్యేతో మీకేమన్నా డిస్ప్యూట్స్ ఉన్నాయా? ఎక్స్ఎమ్మెల్యే గారితో డిస్ప్యూట్స్ ఉన్నాయా అంటే డిస్ప్యూట్ అంటే ప్రత్యేకంగా నాకు ప్రశ్నలుగా ఏమి లేవండి. నా వార్డు అభివృద్ధి విషయంలో ఆయన ఏ విధంగా అయితే నాకు సహకరించలేదు. నేను వార్డులో నాకు ఇరిగేషన్ కాలగట్టి మీద కొన్ని పట్టాలు అడిగాను, పట్టాలు ఇప్పించలేకపోయారు. అలాగే ఒక చిన్న ఇష్యూ ఉంటే ఇష్యూ సాల్వ్ చేయలేకపోయారు. ఇలా ఏ ఇష్యూలో కూడా నాకు సహకరించలేదు. దానివల్ల నేను ఆయనకి దూరంగా ఉండడం జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు చాలామంది మీ తోటి కార్పొరేటర్స్ చెప్పడం ఏంటంటే, ఎందుకు మీరు 2019లో అంత మెజార్టీ 31 మెజార్టీతో మీరు నెగ్గిన మీరు 2019 అంత ఘోరమైన ఓటమి ఎందుకు చూడాల్సి వచ్చింది ఇక్కడ అంటే మీ ఆన్సర్ ఏం చెప్తారు? ఎటువంటి ఏ కార్యకర్తకి కూడా విలువ లేకుండా చేసిన వ్యక్తి అయినా ఎక్స్ఎమ్మెల్యే కార్యకర్తను పట్టించుకోవడం వల్ల ఇవాళ పార్టీ నాశనం అయిపోయిందండి. ఇవాళ కార్పొరేట్ అంటే కూడా ఆయనకి ఒక గౌరవం కానీ వ్యక్తి కానీ లేదు. దానివల్ల మేము కూడా దూరం అవ్వాల్సి వచ్చింది. పార్టీ మేము మాకు ఇష్టం ఉన్నా కాబట్టి ఇవాళ మేము దూరం అవ్వాల్సిన కారణం ఏంటంటే ఓన్లీ డ్యూ టు ఇక్కడ లోకల్ నాయకత్వం వల్లే. కేవలం నాయకత్వ లక్షణాలు లేకపోవడం వల్లే, నాయకుడు సరిగ్గా లేకపోవడం వల్లే పార్టీ వీడి బయట రావాల్సి వచ్చింది. అదేవిధంగా మేము ప్రజల కోసం ఎన్నికైపోయిన నాయకులు కాబట్టి ప్రజల కోసం మేము ఉన్నాం ఇక్కడ. మాకు ఎటువంటి అష్యూరెన్స్ కానీ ఎటువంటి గ్యారంటీ కానీ అటువంటి అష్యూరెన్స్ మాకు చంద్రశేఖర్ గారి దొరికింది. ప్రజలకు న్యాయం చేస్తానని అందుకే మేము పార్టీ వీడి రావాల్సి వచ్చింది. మేము ఇప్పటికైతే పార్టీ వీడలేదు, ఖచ్చితంగా పార్టీ వీడే ఉన్నామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. మనం 46 డివిజన్ స్మార్ట్ సిటీ కార్పొరేటర్ అయినటువంటి కోడిమిల్లి బాలప్రసాద్ గారి దగ్గర మనం ఉన్నాము. గత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో 1000 ఓట్ల మెజారిటీతో 46 వార్డు డివిజన్ ప్రజల మన్ననం పొంది మంచి నాయకుడు, మంచి మనిషి అనే ఒక మాటతో ఆయన 1000 ఓట్ల మెజారిటీని ఎక్కడం జరిగింది. ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. కానీ ఈ 2019 సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత దినదిన అభివృద్ధి ఆగిపోయింది. 46వ డివిజన్ అభివృద్ధికి దోహదపడడం లేదు. కావున ప్రజలకు ఏదో మంచి చేయాలి అని ఒక సంకల్పం ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు మనకు తెలిసింది. ఇప్పుడు మనం నేరుగా బాలప్రసాద్ గారి దగ్గర ఉన్నాము. వారిని అడిగి ఆయన కార్యాచరణ ఏమిటి మనం తెలుసుకుందాం. సార్, బాలప్రసాద్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు
2000 మన ఎలక్షన్స్ లో 1000 మెజారిటీ నెగ్గారు, చాలా సంతోషం, కంగ్రాట్స్. ప్రజలు కూడా సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు మీరు అంటే మీ మీద కొంత వదంతులు అండి, ఏ పార్టీలో ఉన్నారు అసలు, ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటి మా పరీక్షల కోసం, మీ ప్రజల కోసం? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో మన గౌరవ కాకినాడ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన డెవలప్మెంట్ చేసే విధానం చూసి నేను ఇండిపెండెంట్గా కొనసాగడానికి నిశ్చయించుకున్నామండి. ఎందుకంటే వార్డు డెవలప్మెంట్ ముఖ్య ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే ప్రజలు 1000 ఓట్లు మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు, నేను వార్డు డెవలప్ చేస్తానన్న ఆశతో. ఇటువంటి కారణంలో ఇంకా నాకు 3 సంవత్సరాలు టైం ఉంది. అందుగురించి ఈ 3 సంవత్సరాలు కూడా వార్డుని డెవలప్ చేసే ఉద్దేశంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆశీస్సులతో వార్డు డెవలప్ చేయాలి. ఆ ఉద్దేశంతో ఆయనకి అండదండగా ఉండి వార్డుని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్గా కొనసాగుతానండి. అదేవిధంగా ఇప్పుడు మా కాకినాడ మా 46వ డివిజన్కి స్మార్ట్ సిటీ ఫండ్స్ నుంచి ఆయన 2.5 కోట్ల రూపాయలు మా వార్డుకి శాంక్షన్ చేసినందుకు వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొన్న స్టాండింగ్ కమిటీలో 4 సబ్జెక్టులు ఒకేసారి పెట్టి నాకు ఎంతో తోడ్పాటుని కల్పించారు. ఆ విధంగా వార్డుని ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యంగా చాలా స్మార్ట్ సిటీలో స్మార్ట్ వార్డు కింద తయారు చేయడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ఎమ్మెల్యే గారి అండదండలతో ఈ వార్డుని డెవలప్ చేస్తానని మరొకసారి 19 టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సార్, 19 న్యూస్ బేసికల్గా మీరు పార్టీ అంటే ప్రజల కోసం సర్వీస్ అవ్వాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలని తప్పదు. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే యాజ్ పర్ మున్సిపల్ ఆ లా ప్రకారం ఏంటంటే మేయర్ని ఈ కన్సర్న్ లెవెల్స్లో ఆవిడ అవిశ్వాసం పెట్టే రైట్స్ ఎవరికి లేవు, బట్ స్టాండింగ్ కమిటీ మార్చే రైట్స్ మాత్రం ఉన్నాయి. స్టాండింగ్ కమిటీ మారుతుంది అనుకుంటున్నారా, లేదా మీ ఉద్దేశం ఏంటి? కంపల్సరీగా స్టాండింగ్ కమిటీ ఈ సంవత్సరం మారుతుందండి. అది కూడా ఆయన ఎమ్మెల్యే గారు ఎవరైతే బాగా వార్డు డెవలప్మెంట్లో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారో వారికి రిజర్వేషన్ పద్ధతిలో అందరికీ కూడా అవకాశం కల్పిస్తారు. అటువంటి ఈ స్టాండింగ్ కమిటీలో నాకు ఇమ్మని ఏ రోజు కూడా నేను అడగలేదు, అలాగే నేను ఇస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వార్డు డెవలప్మెంట్లో ఎవరో 5గురికి ఈ సంవత్సరం 5గురికి ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకో 5గురికి, నెక్స్ట్ ఇయర్ ఇంకో 5గురికి అవకాశం వస్తుంది. ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని ఆయన ఎప్పుడు అడగలేదండి. ఆ విధంగా ముందుకు పోతున్నాం. వార్డు డెవలప్మెంటే నా ప్రధాన లక్ష్యం, ఉద్దేశం కూడా. సార్, మీరు ఇండిపెండెంట్గా ఉంటారంటున్నారు, అంటే ఇది పార్టీ సపోర్ట్ ఉంటేనే కదా డెవలప్మెంట్ అవుతుంది, మీరు వైఎస్సీపీలోకి వెళ్ళేది ఏమైనా ఆలోచన? కంపల్సరీగా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మేము వార్డు కార్పొరేటర్గా ఏమీ చేయలేమండి. ఎందుకంటే కాకినాడ ప్రజెంట్ మాకు ఏ డెవలప్మెంట్ చేయాలన్నా ఎమ్మెల్యే గారు ఆమోదించాలి. మాకు కంపల్సరీగా ఎమ్మెల్యే గారు సపోర్ట్ లేకుండా ఎటువంటి డెవలప్మెంట్ జరగదండి. అందుగురించి ఎమ్మెల్యే గారితో ప్రయాణిస్తాం. అంతేగాని పార్టీ ఇప్పుడేమి మేము మారే ఉద్దేశంలో ఏమీ లేము, ఇండిపెండెంట్గా కొనసాగించాలని మేము అందరం కూడా అనుకుంటున్నాం. సార్, ఇంకొక ప్రధాన అంశం అంటే 31 మంది కార్పొరేటర్లు ఎప్పుడు లేని విధంగా ఈ కాకినాడ మేయర్ సీటు కవేషన్ చేసుకున్నారు, అయినా సరే 2019లో ఓటమి కారణం అంటే ఏం చెప్తారు? ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారండి. అదంతా కూడా స్టేట్ వైడ్ జరిగింది కదా, ఒక కాకినాడే కాదు మొత్తం స్టేట్ వైడ్లో జరిగింది. అది ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు, డెవలప్మెంట్ కోసం. ఆ విధంగా ముందుకెళ్తున్నారు, ఇంకా రాబోయే కాలంలో ఇంకా బాగా చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. చూద్దామండి. మరి చూసారు కదా, ప్రజల కోసమే నేను ఉన్నాను, నన్ను 1000 ఓట్లు మరింత నెగ్గించిన ప్రజలు శ్రేయప్లేస్ కోసం క్షేమం కోసం ఎంతకైనా పోరాడుతానని చెప్పే ప్రయత్నంలో బాలప్రసాద్ గారు చేస్తున్నారు. అదేవిధంగా గతంలో వారి ఆడపడుచులను చూసి ఆ వార్డులో ఆడపడుచులను చూసి ఎంతో మనస్తాపం చెంది అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అటువంటి శ్రీ వనవాడ వెంకటేశ్వర కొండబాబు గారికి ఎన్నో అర్జీలు పెట్టుకున్నా, వారు ఆయనకున్న ప్రజల ద్వారా లేకపోతే ఇదిన ఇక్కడున్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ సమస్య చేయడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. దీనివల్ల ఒక ప్రభుత్వం ఉన్న పార్టీ ఎమ్మెల్యే గారు ఉంటే బాగుంటుంది, ఆయన కూడా వెంటనే చెప్పగానే 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది కూడా చెప్తున్నారు. ఇప్పుడు బాలప్రసాద్ గారు ఎటువంటి పార్టీకి నేను లేనండి, నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నాను, కానీ భౌతిక ఆచారం ప్రజలకు మంజరుతుందంటే నేను ఖచ్చితంగా ఏదైనా పార్టీకి వెళ్ళి పనిచేయడం సిద్ధంగా ఉన్నాను. ప్రజల కోసమే నేను తప్ప నా సొంత ప్రజల కోసం ఏనాడు చేయనని చెప్పాను, స్పష్టంగా చెప్పారు. కెమెరామెన్ వెంకీతో సాగర్, కాకినాడ. కాకినాడ 41వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి గోడు సత్యవతి గారు, అలియాస్ గోడు సత్యవతి వెంకట గారు మనతో పాటు ఇప్పుడు వారు ఉన్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన స్మార్ట్ సిటీ ఎలక్షన్స్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో 1200 ఓట్ల మెజారిటీతో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసి ప్రజల ఆకాంక్షలతో ఆయన వారు సతీమణి గారు కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. కానీ 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో జరిగిన ఫలితాల మార్పుల వల్ల వారు పార్టీ మారి బీజేపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. వారు రావడం గల కారణాలు ఏంటి, ఏమైనా అసంతృప్తి గాలు ఉన్నాయా లేదన్న ప్రజల
సంక్షేమం కోసమా జరిగిందా అనేది నేరుగా కార్పొరేటర్ భర్త అయినటువంటి శ్రీ వెంకట గారిని అడిగి మనం తెలుసుకుందాం. వెంకట గారు, ముఖ్యంగా మా 90 డేస్ ప్రేక్షకుల నుంచి మీకు ఇదేంటంటే, మీరు బీజేపీ నుంచి కార్పొరేటర్గా నెగ్గడం జరిగింది, తర్వాత 2019 ఎలక్షన్ అయిన తర్వాత మీరు వైఎస్ఆర్సీపీలోకి శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరారు. అసలు ఈ పార్టీ మారడం గల కారణం ఏంటి చెప్పగలరా? సో ముందుగా 19 న్యూస్ యాజమాన్యానికి, అలాగే 19 న్యూస్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా మంచి విషయాలు అడుగుతున్నారు. ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలకి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలని అందివ్వాలి. అలాగే వార్డులో ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయింది, అభివృద్ధిని మనం ప్రజలు ప్రభుత్వ అధికారులకు తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మేము గత 25 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉంటూనే ఉన్నాము. 87 నుంచి రాజకీయాల్లో చిన్నతనం నుంచి కూడా తిరగడం జరిగింది. అలాగే ప్రజలు ఒకటే గుర్తించారు, పలానా అభ్యర్థిని మనం వెన్నుకుంటే మనం కూడా ఉండి మనకి ఏదైనా పని చేయగలుగుతారని చెప్పేసి. మాకు 2017 జరిగిన ఎన్నికల్లో 1312 భారీ మెజార్టీతో బీజేపీ సింబల్ మీద నన్ను గెలిపించడం జరిగింది, మా వైఫ్ని గెలిపించడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం మేము కార్పొరేషన్లోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ 2 సంవత్సరాల్లో నేను ఏం చేయగలిగానంటే శూన్యం చేయగలిగాను. నేను కార్పొరేటర్గా ఎన్నికైతే ఏదో చేస్తానని ప్రజలు గుర్తించినప్పుడు 2 సంవత్సరాల్లో నేను అధికార పక్షం వైపు లేనని చెప్పేసి కొంతవరకు గత ప్రజాప్రతినిధులు ఎన్నో ఇబ్బందులు పెట్టి నాకు రావాల్సిన నిధులన్నీ కూడా వేరే డివిజన్లకు తరలించడం జరిగింది. ఏదో మొక్కుబడికి 20 లక్షల రూపాయల వరకు చేయించగలిగాను, తర్వాత ఏమీ చేయించలేకపోయాను. తర్వాత లక్కీగా అదృష్టం భగవంతుడు మాకు ఇచ్చింది ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఇవ్వడం మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. అలాగే నా డివిజన్ ప్రజలు కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వకపోయినా ప్రతి మనిషిని కూడా పేరు పెట్టి పిలిచే వ్యక్తి. అదేవిధంగా ఈరోజు మీ డివిజన్కి ఏమైతే కావాలి అనేసి అడుగుతుంటారు. అలాగే మాకు 1.5 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నుంచి అభివృద్ధి చేసుకోవడానికి ఆయన కేటాయించడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్ నుంచి కూడా కొంతవరకు కేటాయింపులు చేయడం జరిగింది. ఇలాంటి మంచి ఎమ్మెల్యే గారు కాకినాడకి రావడం చాలా ప్రజల అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. సార్ చెప్పండి, మీరు బీజేపీ నుంచి అంటే టీడీపీ బీజేపీ మూకమ్ముడిగా పోటీ చేశాయి, అంటే టీడీపీ పోటీ చేసే స్థానంలో బీజేపీ చేయకూడదు, బీజేపీ చేసే టీడీపీ చేయకూడదు ఒప్పందం మీరు చేశారు. సో మీరిద్దరు ఫ్రెండ్షిప్ పార్టీ కదా, మీకెందుకు సపోర్ట్ జరగలేదంటే అంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారి ప్రాబ్లమా లేకపోతే ఇతరత్ర కారణ ప్రాబ్లమా? ఓకే, మీరు అడిగిన విషయం బాగుంది. అయితే సీట్లు పంపకం వచ్చేటప్పటికి మా బీజేపీలో అధిష్టానం తెలుగుదేశం పార్టీ బీజేపీ అధిష్టానం సిట్టింగ్ చేసిన తర్వాత 9 సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ 9 సీట్ల సర్వేలో కూడా ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు ఉన్నా లేకపోయినా మా బీజేపీ అభ్యర్థులకి ఆ 9 సీట్లు ఇవ్వాలన్నారు. అందులో భాగంగా నాకు పార్టీ గుర్తించి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా నేను మంచి మెజార్టీతో ఆ బీజేపీ సీట్ని వాళ్ళ మా అధిష్టానానికి బీజేపీ అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు బీజేపీ కార్పొరేటర్లు అనేటప్పటికీ వాళ్ళకి సంబంధం లేని కార్పొరేటర్లుగా గుర్తించారు. గుర్తించిన తర్వాత మేము ఒకటే ఆలోచించాం, అధికార పార్టీలో ఉన్నాం, బీజేపీ టీడీపీ అలయన్స్లో ఉంది అనేసి అనుకున్నాం. కానీ మా ఎన్నికలైన తదనంతరం ఎప్పుడైతే బీజేపీ టీడీపీతో విడిపోయిందో అప్పటి నుంచి ఎమ్మెల్యే గారు మమ్మల్ని దూరం చేయడం జరిగింది గత ఎమ్మెల్యే గారు. దాంతో నుంచి మీరు అంటే అధికారం లేనట్టుగానే మేము సెంట్రల్లో అధికారం ఉన్నా రాష్ట్రంలో అధికారం లేనట్టుగానే భావించి మాకు అభివృద్ధికి లోచుకోలేకపోయామని చెప్పేసి బాధతోనే మేము వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. కాకినాడ స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజల మన్ననలు పొందుతూ అత్యంత మెజారిటీతో వినేటువంటి చోడుపల్లి సత్యప్రసాద్ అలియాస్ చోడుపల్లి మాస్టర్ గారు మనతో పాటు ఉన్నారు. వారు తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పొరేట్గా కంటెస్ట్ చేసి చక్కటి విజయాన్ని ఆయన అందుకున్నారు. దాని తర్వాత వారు ఆ ఏరియా డెవలప్మెంట్స్ కోసం, ప్రజల యొక్క ఆశల కోసం ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అసలు వారు ఇంకా ఈ 3 ఇయర్స్ టైం ఉంది వాళ్ళకి, ఈ 3 ఇయర్స్లో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది నేరుగా మనం ఆయనతోనే మాట్లాడదాం. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మాస్టర్ గారు, సార్ మీరు కాకినాడ కార్పొరేటర్లు అందరితో కంపేర్ చేస్తే ఎక్కువ అనుభవం ఉండి ఎక్కువ జీవోస్ గురించి తెలిసిన వ్యక్తిగా మాకు ఒక ఇది దాని మీరు ఏమంటారు? 2 సార్లు కౌన్సిలర్గా, 2 సార్లు కార్పొరేటర్గా ఎన్నిక పడ్డాను ప్రజాభీష్ట మేరకు. సార్ ఇప్పుడు మీరు ఒక పార్టీ నుంచి విన్ అయిన తర్వాత మరొక పార్టీకి రావడం జరిగింది, ఈ గల కారణాలు మీరు ఎలా తీసుకోవచ్చు మీ నుంచి?
నేను మొదట 1995లో కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 211 మెజార్టీతో నేను విన్ అయ్యానండి. తదుపరి ప్రజాభిష్టం మేరకు తెలుగుదేశం పార్టీకి వెళ్ళటం, సుమారు 790 ఓట్ల మెజార్టీతో అప్పటికి సీనియర్ కార్పొరేట్ సీనియర్ కౌన్సిలర్ చక్కటి వాక్పత్మతో పాటు అభివృద్ధి చూపించినటువంటి స్వర్గీయ శ్రీ చామకూర ఆదినారాయణ అనేటువంటి నాగబాబు గారిపైన పార్టీ మారి విజయం సాధించడం జరిగింది. అయితే అభివృద్ధే నాకు ధ్యేయం, అభివృద్ధే నా అల్టిమేట్ లక్ష్యం. అభివృద్ధి సంక్షేమాలు చేయబోతున్నటువంటి ఈ ప్రభుత్వము, అట్లానే ఈ ప్రభుత్వానికి ప్రతినిధిగా కాకినాడ నుంచి సారథ్యం వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను వారికి అనుగుణంగా వారికి నా మద్దతు తెలుపుతూ ఉన్నాను. భవిష్యత్తులో మేము వారు తీసుకునేటటువంటి నిర్ణయానికి అనుగుణంగా ప్రజాభిష్టాన్ని కూడా సేకరించి రెండు జోడించుకుని వారి సూచనల మేరకు నేను ముందు స్టెప్ వేస్తాను అని మీ ద్వారా తెలియజేస్తున్నానండి. సార్, ఇప్పుడున్న కార్పొరేటర్లో మిక్కిల అనుభవం ఉన్న రాజకీయ నాయకులు మీరు. ఇందులో 2000 లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో టీడీపీ చాలా ఎక్సలెంట్ విన్ తోటి ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ ఫామ్ చేశారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు ఇక్కడ. సో ఆఫ్టర్ దట్ ఒక 31 సీట్స్ యునానిమస్గా టీడీపీ ఎప్పుడు కాకినాడలో చేయని చరిత్ర టీడీపీ క్రియేట్ చేసింది. అంత క్రియేట్ చేసిన టీడీపీ 2019లో ఎందుకు ఓడిపోయింది సార్ ఇక్కడ? దానికి కారణాలు ఏమంటారు? కారణాలను విశ్లేషించినట్టయితే కర్ణుడి చావుకి 101 కారణాలు అన్నట్టుగా అనేక కారణాలు ఉన్నాయి. ముందు గవర్నమెంట్ పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం సడలడం, అలానే స్థానికంగా రెడ్డి గారికి ఉన్నటువంటి కెపబిలిటీ, ఈ రెండు విజయానికి దోహదపడ్డాయని నేను భావిస్తున్నానండి. సార్ చెప్పండి, కార్పొరేటర్స్గా ఉన్న మీరు మున్సిపల్ కమిషనరు కార్పొరేటర్ల మాట ఏ మాట కన్సిడర్ చేయట్లేదని చెప్పి చాలా స్పష్టమైన వినికిడి బయట ఉంది, అవునంటారా కాదంటారా? కాకినాడ మున్సిపల్ కమిషనరు నాకున్న అనుభవంలో నేను చాలామంది కమిషనర్లను చూశాను. అవునండి, ఇంతమంది కమిషనర్లు కూడా నాకు ఫ్యామిలీ రిలేషన్తో మెయింటైన్ కమిషనర్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఈ కమిషనర్ దగ్గర ఉన్నటువంటి వెసులుబాటు ఏ కమిషనర్ దగ్గర లేదు. ఈయన అందరినీ ఒకే విధంగా చూస్తారు, అభివృద్ధికి ఏ విధమైనటువంటి అడ్డంకి వేయరు, చట్ట పరిధిలో ప్రజలకు అవసరమైనటువంటి పనులను చేయడంలో ఈయనకి ఈయనే సాటి. లేదు సార్, మా దగ్గర డాక్యుమెంట్ ప్రూఫ్ తోటి మేము అడుగుతున్నాం ఏంటంటే కార్పొరేటర్లకు ఎటువంటి లెక్కలు అంటే స్మార్ట్ సిటీ యాజ్ పర్ స్మార్ట్ సిటీ ప్రకారం కొన్ని అవజాలు చెప్పాలైనా అవి ఏమి చెప్పకుండా ఒకవేళ కార్పొరేటర్ వెళ్ళి అడుగుతుంది మీకు జరగకపోవచ్చేమో, కొన్ని కార్పొరేటర్లకు మేము ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చాము ఆయన అడుగుతుంటే చాలా ఇంటెగ్లాన్స్గా ఇది గంటగా సమానం చెప్తుందండి మాకు వినికిడి. సార్ సార్, కార్పొరేటర్లకు సంబంధించినంత వరకు స్మార్ట్ సిటీ అనేటటువంటిది కార్పొరేషన్కి అంతర్భాగం కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉండొచ్చు, కానీ దాని ఒక కంపెనీ కింద ఉన్నటువంటి కంపెనీస్ యాక్ట్ కింద అది యాక్ట్ చేయబడుతుంది. దానికి చైర్మన్ ఎవరు అంటే కలెక్టర్ గారు, అందులో గౌరవ మేయర్ గారు కూడా మా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేవలం అధికారిగా ఆయన కన్వే ది మీటింగ్స్ అండ్ అలాట్మెంట్ ఏవైతే ఉన్నదో అలాట్మెంట్స్ చూడడం వరకే ఆయన పరిధి తప్ప అందులో ఆయన పాత్ర చాలా తక్కువ ఉంటుందండి. సార్ రియల్లీ థ్యాంక్ యూ ద వాల్యుబుల్ సజెషన్ వాట్ యు అపోజ్ టు మీ, బట్ హియర్ వీ హ్యావ్ వెరీ క్లియర్ దే హ్యావ్ లాట్ ఆఫ్ క్రైమ్ ఇస్ గోయింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ స్కావెంజర్స్. వీ హ్యావ్ ద ప్రింటెడ్ డాక్యుమెంట్స్ అండ్ వన్ స్కావెంజర్ ఆల్సో గివ్ ద స్టేట్మెంట్ టు అస్. వాట్ యువర్ రెస్పాన్స్ ఫర్ ద పర్టిక్యులర్ ఇష్యూ? యాజ్ పర్ యువర్ వర్డ్స్ ఇస్ వర్డ్స్ ఆర్ కన్సర్న్, ఎస్ ఐ డోంట్ హ్యావ్ ఐడియా రిగార్డింగ్ దట్ ఇష్యూ. హౌ ఐ కెన్ నో దట్ వీ హ్యావ్ ద ప్రూఫ్ సర్? యా ఓకే, యూ మే షో మీ, దెన్ ఐ విల్. యు ఆల్రెడీ టెలికాస్ట్ ద న్యూస్ ఛానల్, ఆర్ యు ఏబుల్ టు రెడీ మీ? ఇట్స్ ఓకే, ఐ విల్ సీ. చాలా స్పష్టంగా వారు చెప్తున్నారు ఎటువంటిదేనంటే సరే నేను క్లియర్ చేస్తానని చెప్పి మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా 90 న్యూస్ వారికి గతంలో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. వారు అటువంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను సెపరేట్ చేస్తానన్న పరిధిలో ఉంటానని వారు చెప్పడం చాలా అర్షణీయం.
అందులో భాగంగా అప్పుడు కమిషనర్ గారు అంటే ఇప్పుడున్న నరసింహం గారు అడిషనల్ కమిషనర్ గారు ఏం చెప్పారో, అసలు ఆ బాధితుడు ఎవరు, అసలు జరిగిన ప్రాసెస్ ఏంటనేది వారే చూపించమన్నారు. ఆ సుదీర్ఘ కలిసినందుకు చాలా కృతజ్ఞతలు సార్ మీకు. ఇది స్మార్ట్ సిటీ కాకినాడ నగరంలో డైరీ ఫార్మ్ సెంటర్లోని సేంద్రీయ ఎరువుల కేంద్రం. 2 టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రంలో 6 కార్మికులు కావాలి, కానీ నేటికి 2 నెట్టుకొస్తున్న వైనం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర 100,000 రూపాయల లంచం తీసుకున్న తరువాత విధుల్లోకి తీసుకుని 4 పని చేయించుకుని ఎటువంటి జీతం ఇవ్వకపోగా ఉద్యోగం తీసివేసిన వైనం. సార్, 2018 మార్చి నెలలో నేను MHO గారి ద్వారా అనంత కుమార్ గారి ద్వారా వర్మీ కంపోస్ట్ అని దాంట్లో జాయిన్ చేశారండి. MHO గారి పేరు అనంత కుమార్ గారండి. 4 నేను వర్క్ చేశాను, నాకు శాలరీ లేదు. అప్పుడు అడిషనల్ కమిషనర్ గారు సత్యవేణి గారు కూడా ఈ విషయం తెలుసు. ఆయన నాకు నిరుద్యోగంగా ఉన్నాను, మా అమ్మగారు రిటైర్మెంట్ అయిపోయారు. నేను ఇప్పుడు అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి అడిగాను. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడాను రెడ్డి గారి దగ్గర ద్వారా వచ్చిన శాంటరీ జాబ్స్ 140 పడుతున్నాయి, దాంట్లోనే నా అవకాశం ఇప్పించమని అడుగుతున్నాను. 100,000 రూపాయలు కట్టుకుని లంచం కట్టుకుని 2 నిరుద్యోగంగా ఉన్నాను. నాకు ఈ ప్రభుత్వం జాబ్ ఇప్పించాలని కోరుతున్నాను సార్. మీరు 100,000 రూపాయలు ఎవరికి ఇచ్చారండి, ఎప్పుడు ఇచ్చారు, ఎవరైనా మధ్యవర్తులు ఉన్నారా? మధ్యవర్తులు ఉన్నారు సార్. పేర్లండి? రమణ గారు, కళ్యాణ్ గారు. అన్నయన తీసుకెళ్ళి MHO గారు పరిచయం చేశారు. వాళ్ళ ద్వారాగా నేను 100,000 రూపాయలు కట్టాను. నాకు 4 జాబ్ చేసిన తర్వాత అక్కడ ఏమాత్రం జీతం లేదు, ఏం లేదు. ఆయన సస్పెండ్ అయిపోయినంటే నన్ను మార్చేశారండి. ఇంకప్పుడు నిరుద్యోగంగానే ఉన్నాను సార్. తర్వాత నవంబర్ నెలలోని సొసైటీ నెంబర్లో దళాయ్ ప్రకాష్ గారు అన్నయన ద్వారాగా 1వ డివిజన్లోనే నవంబర్ నెలలో జాయిన్ చేశారు. ఎలక్షన్ టైంలో మాన్పించారు సార్. ఇప్పుడైనా నాకు ప్రభుత్వం నన్ను గుర్తించి, నాకు నిరుద్యోగాన్ని గుర్తించి నాకు పని ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. దీని మీద ఇంకా మీరు దీన్ని ఎవరేం చేయగలరా? కమిషనర్ కూడా ఏమైనా ఇచ్చారండి? కమిషనర్ దీన్ని తీసుకెళ్ళమంటే ఇప్పుడు కమిషనర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. కమిషనర్ గారు ఏమీ చెప్పలేదు, ఈయన చాలా స్పష్టంగా అన్నారనమాట అది ఉంటే మేము తీసుకెళ్తామని. అంటే మిమ్మల్ని అడిగింది ఏంటంటే అది మీకు అవుట్ ఆఫ్ టాపిక్, బట్ ఏంటంటే మీరు యాజ్ ఎ సీనియర్ పాలిటీషియన్గా మీరు దీనికి ఏమన్నా ఆన్సర్ ఇవ్వగలరా? ఇప్పుడు అధికారులకు చెప్పి అధికారుల అనుమతితో తీసుకుని ఉన్నటువంటిది అయితే పేమెంట్ ఇవ్వకపోతే ఇప్పించే అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే పనిచేసి ఉంటాడు కాబట్టి. గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా అతను కలిశాడు. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజల మనిషిగా తప్పనిసరిగా సానుకూలంగా స్పందిస్తారని చెప్పడానికి ఎట్టి సందేహం లేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని మీరు వెళ్ళండి, మేము కూడా చెప్తాం. అయితే వెళ్ళిపోయినటువంటి ఆఫీసరు ఏం చేశాడు అంటే పేపర్ కూడా లేదు దానికి సంబంధించి, అంటే ఆ అబ్బాయి చెప్పిన దాన్ని బట్టి. కేవలం ఏంటంటే 100,000 రూపాయలు తీసుకోవటం, ఆ 100,000 రూపాయలు తీసుకున్నటువంటి దాన్ని అతను స్వాహా చేసి నువ్వు వెళ్ళి పలానా దగ్గర పనిచేసుకో అన్నారు తప్ప రిటర్న్ కమిట్మెంట్ లేకపోవడం అనేటటువంటిది ఇక్కడ జరిగిందని సూక్ష్మంగా నాకు అర్థమవుతుంది. లోగడ అలాగే ఈ అనంత కుమార్ అనేటటువంటి వ్యక్తి ప్రక్కనే ఉన్నటువంటి ఆనంద భారతి స్కూల్లో ఒక ఆవిడని పెట్టారు. పెట్టి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకున్నారో లేదో మాకు భగవంతుడి గారిక మనకైతే తెలియదు, కానీ జీతం లేదు అనే బాధతో ఆమె రావడం జరిగింది. పేపర్ ఎవిడెన్స్ లేనప్పుడు మనం ఏం చేయలేం, పేపర్ ఎవిడెన్స్ ఉండాలి. అంతకుముందు ఆఫీసరు ఫైల్ రన్ చేసి ఉన్నాడు అనుకోండి, కాంట్రాక్ట్ సిస్టము, అవుట్సోర్సింగ్ సిస్టము, లేకపోతే ఏదో ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు, సీబిల్స్ పెట్టుకుని జీతం డ్రా చేయడానికో అవకాశం ఉండాలి, ఫైల్ అంటూ ఉండాలి. ఫైల్ అనేటువంటిది లేకుండా అతను చేయడం అనేటటువంటిది అది కరెక్ట్ కాదు. సో అంతేకాకుండా ఇక్కడ మీరు ఇంతకుముందు వినిపించినటువంటి వీడియోలో 2 వినబడ్డాయి, 2 ద్వారా మేము అమౌంట్స్ ఇచ్చాము అన్నారు. ఆ 2 నేను అనుకుంటున్నాను బహుశా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులే. కాబట్టి ఆ 2 మీరే పెద్ద మనసు చేసుకుని ఆ 2 దగ్గర సమాచారం తీసుకుంటే తెలుస్తుంది. దీంట్లో కౌన్సిల్ యొక్క పాత్ర అంటే కార్పొరేటర్ల యొక్క పాత్ర కానీ, మేయర్ యొక్క పాత్ర కానీ, ఈ ఎమ్మెల్యే పాత్ర కానీ, ప్రజాప్రతినిధుల పాత్ర లేదు, అలానే అధికారుల పాత్ర కూడా లేదు. ఎందుకంటే పేపర్ అంటూ ఉంటే పోనీ అధికారుల పాత్ర ఉండొచ్చు. సో అందువల్ల దీంట్లో అధికారులు కానీ వీళ్ళు కానీ ఎవరూ చేయడానికి ఏ విధమైన అవకాశం లేదు. ఒకరే ఒకరు పెద్ద మనసుతో ఏమైనా ఇప్పుడు రాబోతున్నటువంటి దాంట్లో ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొస్తే తప్పనిసరిగా చేసే మనిషే.
ఈ కమిషనర్ గారు అయితే చాలా పెద్ద మనసుతోటే ఉంటారు, మీకెవరో రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు కాబట్టి మీరు అలా మాట్లాడారు. నాకు తెలుసుండగా ఇప్పుడు కౌన్సిల్ ఇంత హోందాగా రన్ అవుతుంది అంటే దానికి గల కారణం అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయగలుగుతున్నటువంటి కమిషనర్ కాబట్టి. ఇంకా స్మార్ట్ సిటీలో అంటారా, ఆయనకున్న పరిధి తెలియక అపోహపడతారు. చైర్మన్ కలెక్టర్ గారు అక్కడ, దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టరు మా బాడీకి సంబంధించినటువంటి మేయర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ బాడీలకు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఫాలో అప్ చేసేదే కమిషనర్. సార్, ఇక్కడ రాంగ్ ఫీడింగ్ తీసుకొని మేము వచ్చేవన్న మాటకి చెప్తున్నాను సార్, ఎవరైతే మాకు రాంగ్ ఫీడింగ్ ఇచ్చారో వీఆర్ నాట్ అ స్టేజ్ ఆఫ్ టేక్ దిన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ ప్రూఫ్స్ అదర్ డాక్యుమెంట్స్. మేమేమంటున్నామంటే ఇప్పుడు తను 4 మంత్స్ చేశాడు సార్, 4 మంత్స్ చేసినప్పుడు అక్కడ తను మస్తర్ ఉంది, తనకి తన అటెండెన్స్ పలికాడు, అది రికార్డ్ కాదంటారా మీరు? సార్ నేను అందుకే చెప్తున్నాను, అటెండెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు సోమోటివ్గా ఏం చేశారంటే వితౌట్ ఎనీ ఆర్డర్ ఫ్రమ్ ది హైర్ అథారిటీస్ హీ మేనేజ్డ్ MHO యాజ్ ఏ ఆఫీసర్ హీ మేనేజ్డ్ దట్ థింగ్. అతను అండర్ కంట్రోల్లో ఉన్నటువంటి ఆఫీసర్ల దగ్గర చెప్పి శానిటరీ ఇన్స్పెక్టర్నో శానిటరీ సూపర్వైజర్ మీరు పెట్టుకోండి అని బై ఓరల్ డైరెక్షన్ ఇచ్చి ఉండొచ్చు తప్ప రిటర్న్ కమిట్మెంట్ ఇచ్చి ఉండకపోవచ్చు. సో ఈ ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మా పరిధి తీసేయండి, మేము తీసుకొస్తని చెప్పారు మాస్టర్ గారు. ఆయన విమర్శ మనకి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా రేపు జరగబోయే సెషన్లో ఇష్యూ పైన ఖచ్చితంగా మాట్లాడతాం, హెడ్ కౌంట్ అనేది రేపే తెలుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకీతో సాగర్, కాకినాడ. థ్యాంక్ యూ.